చికెన్ 555 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టిన బోన్లెస్ చికెన్ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, నూనె, కార్న్ ఫ్లోర్, చిల్లీ సాస్, కసూరి మేతి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు, పాలమీగడ చికెన్ 555 తయారు చేసుకునే విధానం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసి పెట్టిన చికెన్ ముక్కలను తీసుకొని దానిలో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. సరిపడంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ వేసి మిశ్రమాన్ని బాగా కలిపి వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె పోసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మిశ్రమం అంతా బాగా వేగేలాగా చూడాలి. వేగిన తర్వాత కారం, పసుపు, గరం మసాలా పొడి, కసూరి మేతి వేసి కలపాలి. మిశ్రమంతా ఫ్రై అయిన తర్వాత పెరుగు వేసుకొని చిల్లీ సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కూరని ఉడకనివ్వాలి. డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని గ్రేవీలో వేసుకొని పాలం మీగడ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ 555 రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.